గన్నేరవరం మండలంలోని హన్మాజీపల్లి గ్రామంలో టీఆర్ఎస్ బూత్ కమిటీల ఏర్పాటు గౌరవ శాసనసభ్యులు రస్మయ్య బాలకిషన్ ఆదేశానుసారం ఈ రోజు ఉదయం హన్మాజీపల్లిలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి గారు, మాజీ సర్పంచ్లు సుదగోని మల్లేశం, గోకులకొండ రమేష్ బాబు బూత్ కమిటీ ఇన్ఛార్జ్ గారుల ఆధ్వర్యంలో హన్మాజీపల్లి గ్రామ టీఆర్ఎస్ బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కమిటీకి 20 మంది సభ్యులతో, 2 బూత్ కమిటీలను 40 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి గారు, గ్రామశాఖ అధ్యక్షులు గణపతిరెడ్డి గారు, మండల రైతు సమన్వయ డైరెక్టర్లు రామంచ శ్రీనివాసరెడ్డి, అమ్మిగల్ల సాయిలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనం గ్రామ స్థాయి నుంచే పటిష్టం చేసుకుంటూ రాబోయే రోజులలో మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, మన సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు మన 4 రకాల పెన్షన్లు ఇస్తుంది మన గవర్నమెంట్. ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన పెన్షన్ మన ఇంటికి వస్తుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇంకా ఇటువంటి చెప్పుకుంటూ పోతున్న కిలో రూపాయికి 6 కిలోల బియ్యం, మన పంట పెట్టుబడి, రైతు బీమా. ఇప్పుడు మన రైతు బీమా మన పట్ల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికే మన 132 మందికి మనం 5 లక్షల రూపాయలు ఇచ్చుకుంటున్నాం. అంటే చచ్చిపోడు కాదు, కానీ ఒకవేళ ఆ ఇంట్లో కూడా చనిపోతే దానికి మన చేదోడు వాహనం ఉండాలి. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల బీమా కూడా మనం ఇప్పుడు స్టార్ట్ అయింది, అలా ఇచ్చుకుంటున్నాం మనం. ఇలాంటి పథకాలు మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క వార్డు సూపర్ మనం వేసుకుంటాం. వార్డుకు 4 సూపర్ వేసుకున్నాం. ఈ 4 వార్డులో ఉన్న 130 ఓట్లు, 120 ఓట్లకు ఆ ఇళ్లకు బాధ్యత తీసుకొని రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే గారిని మరియు మన ప్రభుత్వాన్ని మనం మంచిగా మళ్ళీ మన గెలిపించుకొని మన హనుమాజీపల్లిలో కూడా మంచి మెజార్టీ మన టీఆర్ఎస్ పార్టీకి మన అందరం మన కంకబాధ్యులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 ఓట్లు చేసుకుంటూ రానున్న రోజుల్లో మన హనుమాజీపల్లిలో